ఉగాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాష్ట్రానికి సహ ఇన్ఛార్జి జాతీయ కార్యదర్శి అయినటువంటి శ్రీ సునీల్ జీ అలానే రాష్ట్ర కోశ అధ్యక్షులు శ్రీ సత్యమూర్తి గారు ప్రధాన కార్యదర్శి శ్రీమన్ నారాయణ గారు విజయవాడ అధ్యక్షులు శ్రీరామ్ గారు ఈ రోజు పంచాంగ శ్రవణం అంటే మన యొక్క జాతి యొక్క భవిష్యత్తు చూచాయిగా ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేసినటువంటి పెద్దలు వారు బీటెక్ చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసి మన ముందు పంచాంగ శ్రవణాన్ని వినిపించినటువంటి వారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మన దేశం మన జాతి ఒక అత్యద్భుతమైనటువంటి జాతి ఈ జాతి మనస్తత్వం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సర్వే జన సుఖినో భవంతు దానికి ఆధారంగా జీవించేటువంటి జాతి భారత జాతి ఈ భారత జాతి ప్రపంచ దేశాల్ని ఎప్పుడు ప్రతి వ్యక్తిని మనస్ఫూర్తిగా మన దేవాలయంలో ప్రతిరోజు భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా ఒకే మాటని మన అందరి దగ్గర ఉచ్చరిస్తూ ఉంటారు మనం గుడిలో గుడికి వెళ్ళినప్పుడు మన ప్రతి మంత్రోచ్చరణలో మొట్టమొదట చెప్పేది సర్వే జన సుఖినో భవంతు దాని ఆధారంగా ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది దాన్ని ఏ విధంగా మనం రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని వారు మన దగ్గర ప్రస్తావించారు ఎంత స్పష్టంగా శ్రవణంలో ఉంది ఒక సైన్స్ అది శ్రవణం కాదు హరికథ కాదు బుర్రకథ కాదు అది కూడా శాస్త్రమే దానిలో వారు చెప్పారు పెట్రోల్ ధరలు పెరుగుతాయి దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎలాగ శ్రవణాన్ని ఎలా అంచనా వేసింది మన శాస్త్రం ఇదేమి చిన్న అంశం కాదు మన రాష్ట్రానికి 3000 రూపాయలు 3000 అప్పుడే ఆదాయం వచ్చింది ఒక 20 రోజుల్లో 3000 కోట్లు ఆదాయం వచ్చింది దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వస్తాయి ఎలా క్యాలిక్యులేట్ చేయబడింది భారతదేశం ఇంకా ముందుకు వెళ్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు వివరిస్తూ కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు ఏమనంటే మొట్టమొదట మన దేశంలో ఒక యుద్ధానికి సంబంధించిన పరికరాన్ని మనం తయారు చేసి దానికి ఒక పేరు నామకరణం పెట్టామని చెప్పారు చెప్పండి గురుగారు నేను మర్చిపోతా బ్రహ్మ అగ్ని మిసైల్ ఇవన్నీ మన శాస్త్రంలో ఉన్నాయి మన పండితులు కానీ ఎవరైనా ఏ అంశాన్నైనా సరే మన పెద్దలు అబ్దుల్ కలాం గారు వేదాలు ఉపనిషత్తులు చదివి మన యుద్ధ పరికరాలకి ఆనాటి మన శాస్త్రంలో ఆనాటి మన ధర్మంలో ఉన్న వాటి నామకరణాలు ప్రస్తావించారు అగ్ని పృథ్వీ అవన్నీ ఇప్పుడు ఇతర దేశాలకు అమ్ముతున్నాం మనం అవన్నీ ఇతర దేశాలకు అమ్ముతున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఇంకో 10-15 సంవత్సరాల్లో ప్రపంచానికి శాంతిని నేర్పుతాం
ప్రపంచానికి చౌకగా యుద్ధ పరికరాలను అమ్ముతాం 120 లాంచర్ని ఒకేసారి 120 లాంచర్స్ ను ఒకేసారి ప్రయోగించాం ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ప్రయోగించలేదు దానిలో జపాన్ లాంచర్ ఉంది దానిలో అమెరికా లాంచర్ ఉంది ఎంత అద్భుతమైనటువంటి వేద శాస్త్ర ఆధారితమైనటువంటి సైన్స్ కు సంబంధించినటువంటి దేశం మన దేశం ఇంత అద్భుతంగా నరేంద్ర మోడీ గారి వేళ భారతదేశాన్ని వాజ్పేయి గారు గాని మోడీ గారు గాని ముందుకు వెళ్ళారంటే ఈ ధర్మం మీద మనకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ధర్మం శాస్త్ర ఆధారితమైనటువంటి ధర్మం ఇది వజ్ర సంకల్పంతో ముందుకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు మన యొక్క పరిపాలకుల్లో ఉందంటే మన ధర్మం